గంగా కావేరి చేయండి అంటే అప్పుడే ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేసి ఇప్పుడు మంత్రిగా ఉన్న ప్రభు కిషోర్ని ఒక టాస్క్ ఫోర్స్ చైర్పర్సన్గా వేసి ఒక కమిటీ కూడా వేశారు అధ్యక్ష. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు, మాటలు ఎలక్షన్ అప్పుడు చెప్పారు, ఎప్పుడు పట్టించుకునే పరిస్థితులు లేరు అధ్యక్ష. ఇంకొక విధంగా అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆ రోజు మన దగ్గర ఫస్ట్ పవర్ ప్రాజెక్ట్ ఇక్కడే రావడం, పోర్ట్లు రావడం, అదే మరి ఎయిర్పోర్ట్లు తీసుకురావడం, అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి అన్నిటికీ నాంది పలికే అధ్యక్ష. సైబరాబాద్ సిటీ దగ్గర నుంచి అనేక కార్యక్రమాలకి. ఇంకొక పక్కన అధ్యక్ష, మనిషిలో ఆ రోజు మీరు చూస్తే 29 మంది ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఉండడం, ఆ రోజు మన రాష్ట్రం నుంచి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 6 మంది ఎంపీలు బీజేపీ ఉండడం. నేను ఆ రోజు ఒకటే చెప్పాను, మేము క్యాబినెట్లో చేరం, మాకు మంత్రి పదవులు వద్దంటే ఆ రోజు ఆయన గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చిన మనం చేరలేదు అధ్యక్ష. ఒక ఉదాహరణ అధ్యక్ష, డిఫరెన్సెస్ వచ్చిన ఎంత హోందాగా ఉండడానికి ఒక ఉదాహరణ అధ్యక్ష. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవికి ఆయన అలెగ్జాండర్ని ఎంపిక చేశారు, నేను డిఫర్ అయ్యాను. నేను ఆ రోజు మీరు ఒకసారి అధ్యక్ష, ఇది ఎందుకంటే ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి పార్టీలు వేరే పార్టీలు, ముందు నన్ను వారు చెప్పింది మీతో మాట్లాడి కన్సల్ట్ చేసి ఫైనలైజ్ చేస్తాను, సరే మనం చేద్దామండి మంచి వాళ్ళు పెడదామని చెప్పాము. నేను ఎక్కడో ఉంటే ఫోన్ చేసి, తునిలో ఉంటే ఇప్పుడు జ్ఞాపకం రామకృష్ణ గారు అన్నారు, తునిలో ఉంటే నాకు ఫోన్ చేశాను, నేను అలెగ్జాండర్ని ఫైనలైజ్ చేశానన్నాను. అలెగ్జాండర్ని ఫైనలైజ్ చేస్తానంటే నాకు ఆశ్చర్యం వేసింది, షాక్ అయ్యింది. మా ఆడుకొని చేయాలి కదండి, ఎట్ చేశాను అడిగాను, లేదేదో మంచివాడు చేశానన్నాడు. ముందు నేను ఏమి మాట్లాడలేకుండా ఫోన్ పెట్టేశాను, మళ్ళీ ఫోన్ చేసి వాజ్పేయి గారు ఏమనుకోవద్దండి, ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ తెలుగుదేశం, నేను మారుమూల గ్రామంలో ఉన్నాను, సాయంత్రాన్ని హైదరాబాద్కి వెళ్తాను, వెళ్ళినాక మీతో మాట్లాడతానని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను అధ్యక్ష. సాయంత్రం హైదరాబాద్ చూస్తే 2 డేస్ నేను ఆయనతో మాట్లాడకుండా పోతే కన్విన్స్ చేస్తారు, లేకపోతే నేనన్నా కన్విన్స్ కావాలి, లేకుంటే రివోల్ట్ కావాలి, ఇది కరెక్ట్ కాదు నేను పోకపోతే. సెకండ్ డే అధ్యక్ష ఫోన్ చేశాడు, వాట్ ఈజ్ యువర్ ఐడియా ఐడియా అంటే నేను ఒక మాట అన్న అధ్యక్ష, అతనైతే యాక్సెప్టబుల్ కాదు, ఎవరిని ఆలోచించమన్నా, ఎవరిని ఉన్నారా అన్నారు, అబ్దుల్ కలాం ఉన్నారు ఆలోచించనన్నా, ఒక మాట నాకు ఐడియా కూడా లేదు. దానిపైన అధ్యక్ష అబ్దుల్ కలాం పుస్తకంలో కూడా రాశారు, ఏమని రాశారంటే ప్రధానమంత్రి గారు నా కోసం ట్రై చేశారు, నేను క్లాస్ రూమ్లో నుంచి వచ్చాను, వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందని ఫోన్ ఎత్తాను, అవతల వాళ్ళు ప్రధానమంత్రి ఫోన్ అన్నారు, ఆ సమయంలో ఆంధ్ర సీఎం సెల్ ఫోన్లో ఫోన్ చేశారు, నేను సెల్ ఫోన్ తీసుకొని మాట్లాడాను, మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, ప్రధానమంత్రి గారు కానీ మీకు ఆఫర్ ఇస్తే ప్రెసిడెంట్గా డోంట్ సే నో అని చెప్పమని నేను చెప్పినట్టు ఆయన పుస్తకంలో రాశారు అధ్యక్ష. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు ఫోన్ చేశారు, 1 అవర్ టైం తీసుకొని నేను కూడా విల్లింగ్నెస్ ఇచ్చానని చెప్పి ఆయన రాశారు అధ్యక్ష. నెక్స్ట్ డే అధ్యక్ష ఎంత హుందాతనం అంటే మార్నింగ్ నాకు ఫోన్ చేసి బాబు గారు ఆరు హ్యాపీ అని అడిగాడు. నేను ఒకటే చెప్పాను, సార్ నేను కాదు దేశం అంతా హ్యాపీగా ఉంటారు సార్, దిస్ ఇస్ ది కరెక్ట్ డెసిషన్ అని చెప్పాను. అంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధినేతగా నేను డిఫర్ అయినప్పుడు ఆ డిఫర్ ఎందుకు అయ్యారో మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకొని, మళ్ళా సమీక్ష చేసుకున్న తర్వాత నేను చెప్పిన పేరు కూడా రిఫై చేసుకొని దానికి ఆమోదించారంటే ఎంత హుందాతనం ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దిశ. అది ఆయన వ్యక్తిత్వం, అది ఆయన యొక్క పెద్దరికం. అలాంటి వ్యక్తి వాజ్పేయి గారు దిశ. అలాంటి సందర్భాలు నాకు చాలా సందర్భాలు ఉన్నాయి. చాలా చనువుగా ఉండేవాడు, చాలా ఆప్యాయంగా పలకరించేవాడు. నేను ఎప్పుడు కూడా ఆయన అందరికీ చెప్పేవాడు, ఆంధ్రప్రదేశ్ సీఎం ఎప్పుడు ఒక్క పని అవుట్ ఆఫ్ ది వే అడగడు, ప్రజా సమస్యలు తప్ప వ్యక్తిగత సమస్యలు కానీ లేదంటే స్వలాభం కోసం ఎప్పుడూ చేయలేదని అనేక సార్లు చెప్పేవాడు అధ్యక్ష. అందరికీ ఓపెన్గా చెప్పేవారు, అందుకే గౌరవించేవారు. నేను కేంద్రంలో కానీ ఇక్కడ కానీ ఇంతవరకు ఎవరిని కూడా ఒక రికమెండేషను ఒక పదవి కోసము మా పార్టీ వాళ్ళకు ఒక పదవి, ఒకవేళ వీలైతే నేను పదవులు ఇస్తున్నాను తప్ప పార్టీలో ఢిల్లీకి వెళ్ళి మాకు ఒక అంబాసిడర్ ఇవ్వమనం లేదంటే ఒక మంత్రి పదవి ఇవ్వమనం నెవర్ ఐ ఆస్క్ అధ్యక్ష. దట్ ఈస్ ది డిసిప్లిన్ వీ హ్యావ్ ఫాలోడ్ సో ఫార్ అధ్యక్ష.
అలాంటి ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి. అదే మార్గదర్శ కోయలేషన్లో కానీ ఆయన నమ్ముకున్న వ్యక్తులను కానీ లేకుంటే కొలీగ్స్ని కానీ ఎంత గౌరవించారో ఇంకో పక్కన చూస్తే అంత ఫర్మ్గా ఉండేవాడు దశ. ఈరోజు చూస్తే పోక్రాన్ అణు పరీక్షలు బ్రహ్మాండంగా చేయించారు. దీంతో ప్రపంచం అంతా భారతదేశానికి ఒక గుర్తింపు వచ్చింది, ఒక భయం వచ్చింది దశ. ఇంకో పక్కన దశ కార్గిల్ యుద్ధం మనం చూస్తే జనైన్గా ఏదైతే జరిగిందో అది జరిగినప్పుడు కార్గిల్ యుద్ధం ఇచ్చేసి అందులో కూడా సమర్థవంతంగా ఫేస్ చేసిన వ్యక్తి వాజ్పేయి గారి దశ. ఇంకో పక్కన దశ పాకిస్తాన్ బస్ యాత్ర. ఈ మూడు చరిత్రలు కూడా చూస్తే చాలా ఉందాగా కానీ ఒక్కొక్కసారి దేశానికోసం అవసరమైతే ఎలాంటి నిర్మోహమాటంగా వ్యవహరిస్తూ ముందుకు పోయారు, ధైర్య సాహసాలు చూపించిన వ్యక్తి వాజ్పేయి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ క్విట్ ఇండియా మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎమర్జెన్సీ వచ్చిన దాన్ని పూర్తిగా వ్యతిరేకించిన వ్యక్తి వాజ్పేయి గారు. ఆయన ఎప్పుడు కూడా మన దేశంలో ఎన్ని అభిప్రాయ భేదాలున్నా జాతీయవాదం ప్రజాస్వామ్యం అనే మౌలిక సూత్రాల విషయంలో మాత్రం చీలిపోకూడదు, అంతా ఏకమత్యంగా ఉండాలని ఆకర్షించి ప్రజాస్వామ్యులకి పట్టం కట్టిన వ్యక్తి దశ. ఇలాంటి వ్యక్తి మనం చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాల్లో ఆయన చూశాను, మూడుసార్లు ప్రధానమంత్రి అయ్యారు. ఒకసారి నెంబర్ లేదనే ఉద్దేశంతో గెలవమని చెప్పే ఉద్దేశం 13 రోజులు అయిన తర్వాత నాకు నెంబర్ లేదు, బేషరతుగా నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి రాజీనామా చేసిన వ్యక్తి. ఒకసారి ఒక్క ఓటుతో ఓడిపోయినప్పుడు ఏమాత్రం బాధపడకుండా ఓకే ఓడిపోయాం మళ్ళీ ప్రజల మ్యాండేట్ తీసుకుంటాం అనే ఉద్దేశంతో ముందు పోయిన వ్యక్తి ఈ వాజ్పేయి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఒక ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి, ఒక మానవతావాదిని, గొప్ప రాజనీతిజ్ఞుడిని, భరతమాత ముద్దుబిడ్డని, అజాత శత్రువుని దేశం కోల్పోవడం నిజంగా బాధాకరం. శ్రీ అటల్ బిహారి వాజ్పేయి మృతికి సంతాపం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది.